విభజన జరిగేటప్పుడు విభజన చట్టంలో ఈ రాష్ట్రానికి 10 సంవత్సరాల్లో ఏమేమి ఇవ్వాలి, ఏమేమి పరిశీలించాలి, ప్రాజెక్టులు పెడతానికి అనేటువంటిది విభజన చట్టంలో పెట్టడం జరిగింది. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత మొట్టమొదటగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఈ రాష్ట్ర అభివృద్ధిలో ప్రధానమైనటువంటి భాగం అనేటువంటిది భావించి, ఏదైతే తెలంగాణ ప్రాంతంలో ముంపు ప్రాంతాలు ఉన్నాయో 7 మండలాలను కూడా మొట్టమొదటి కేబినెట్లోనే ఒక ఆర్డినెన్స్ ద్వారా ఇంకొక రాష్ట్రంలో ఉన్నటువంటి భూభాగాన్ని ఈ రాష్ట్రంలో కలిపినటువంటి సందర్భం. ఈ సందర్భంగా అంటే మొట్టమొదటైనా చెప్పక తప్పదు పోలవరం సబ్జెక్టు తీసుకున్నాం కాబట్టి, ఈ సందర్భంగా నేను ఒక్కసారి ప్రజలకు గుర్తు చేసేది ఏంటంటే, ఏదైతే నిర్దాక్షిణ్యంగా ఈ రాష్ట్రాన్ని చీల్చిందో కాంగ్రెస్ పార్టీ, యూపీఏ గవర్నమెంట్ లాస్ట్ క్యాబినెట్లో ఈ ముంపు ప్రాంతాలని కలపాలి, దానికి ఆర్డినెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి కేంద్ర క్యాబినెట్కి వచ్చినప్పుడు నెక్స్ట్ వచ్చేటువంటి ప్రభుత్వం చూసుకుంటుంది అని చెప్పేసి క్యాబినెట్ తిరస్కరించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజున పాదయాత్రలు, మొసలి కన్నీరు కార్చడం అనేటువంటిది, అది రాహుల్ గాంధీకి తగినటువంటి పరిస్థితి కాదు. మరి రాహుల్ గాంధీ గారికి అది ఐడియా ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ నా దగ్గర అయితే క్యాబినెట్ నోటు ఉంది, మీకు నేను చూపిస్తాను. ఏదైతే ఉందో డిక్లైన్ చేసి నెక్స్ట్ గవర్నమెంట్ చూసుకుంటుందని చెప్పేసి డిక్లైన్ చేసినారు వాళ్ళు. ఈ రోజున పోలవరం గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి సరే తీసుకున్నాం. మీరు కానీ మీ అబ్బాయి కానీ ఈ రాష్ట్రంలో పెట్టుబడులు వెళ్ళువ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా వస్తున్నాయని చెప్పి చెప్పినటువంటి మనం సంవత్సరానికి, ఈ రోజున 5వ సంవత్సరానికి 2 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టుకోగలిగినటువంటి మనం పేద పలుకులు పలికి మీరు ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించబాకండి. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కట్టుబడి ఉన్నారు, చేశారు, చేస్తున్నారు, చేస్తారు. ఇంకా మాకు 6 సంవత్సరాలు టైం ఉంది, ఒకటి అనుకుందాం. మీరేమంటున్నారు, రైతు రుణమాఫీ కానీ, డోక్రా మహిళల రుణమాఫీ కానీ, లేకపోతే మీకు నిరుద్యోగ వృద్ధి కానీ, అన్న క్యాంటీన్లు కానీ నన్ను అడిగితే మాకు 5 సంవత్సరాలు టైం ఇచ్చారు ప్రజలు, 5 సంవత్సరాల్లో చేస్తామని అంటున్నారు. చట్టంలో మాకు 10 సంవత్సరాలు టైం ఇచ్చారు. ఈ 10 సంవత్సరాల్లో ఏ రాష్ట్రానికి ఉన్నంత సహకారం ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, ఇంకా 6 సంవత్సరాలు సమయం ఉంది, ఇస్తానన్నాయి, ఇచ్చినాయి, ఇంకా అదనంగా ఇచ్చినాయి, ఇంకా ఇస్తారు. మీరు రాజకీయం చేసి పూర్తిగా ఇది మీ స్వార్థం కోసం భారతీయ జనతా పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఒక మోసపూరితమైనటువంటి ప్రచారంతో ప్రజల ముందు దోషిగా నిలబెడుతున్నారు. ఇది మిత్రధర్మానికి పూర్తి వ్యతిరేకం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలుగుదేశానికి చెప్తా ఉన్నాను. ఇంకోటి కూడా చెబుతున్నా, మమ్మల్ని ఏదో ప్రజల్లో దోషిగా నిలబెడుతున్నారని, మమ్మల్ని ఏదో బీజేపీని ఏదో ముంచుతున్నారని మీరు అనుకుంటున్నారేమో, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మాతో పాటు మీరు కూడా మునుగుతున్నారు అనేది కూడా గుర్తుపెట్టుకోండి అని కూడా నేను తెలుగుదేశం పార్టీకి మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాను. ఇద్దరం కలిసి ప్రజలకు ఈరోజు వరకు ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏ అభివృద్ధి అయితే చేసిందో ఆ అభివృద్ధిని ప్రజలకు చెప్పి ఈ రాష్ట్ర అభివృద్ధికి మరి ముందుకు పోదామని చెప్పేసి నేను ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి అది ఆయన అడగాల్సింది. ఇప్పుడు ఇందాక చూపించాం మనమే ఎక్కువ సాధించామని, ఇవాళ ఎందుకు స్టాండ్ మారేయాల్సి వచ్చింది?
మీరు ఆయన అడగండి, మమ్మల్ని అడుగుతారండి. ఇప్పుడు ఇప్పుడు అడిగదండి, ఇదేనండి, అది రాజకీయం అంటున్నాను నేను పూర్తిగా, అది రాజకీయం అంటున్నాను. ఎందుకంటే నేను ఇందాక కూడా చెప్పాను, 2014లో ఈ రాష్ట్ర విభజన ఆగదు అని తెలిసి ఎట్లయితే ఈ రాష్ట్ర ప్రజల్ని రాజకీయ నాయకులు తప్పుదోవ పట్టించి సమైక్యాంధ్ర పేరుతో ఉద్యమం చేసి ప్రజల్ని రోడ్డు మీదకు తీసుకొచ్చారో అదే రాజకీయ స్టెంట్ తప్ప, ఏదైతే స్పెషల్ స్టేటస్ వస్తుందో ఆ స్పెషల్ స్టేటస్ కన్నా కూడా అదనంగా నిధులు స్పెషల్ ప్యాకేజీ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పుడు రాజకీయంగా ఏంటన్నా